అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్ గానే కోటలో బాగా వేసావు. థాంక్స్ మేడం. మనసులో ఒకటి ఉంచుకొని బయటికి చెప్పకపోవడం నేరవక్క. అదే మాట నీకు వర్తిస్తుందిగా జయంతి. ఏంటక్క నువ్వనేది? నీ మనసులో కృష్ణ ఉన్నది అబద్ధమా? కూర్చోండి. లేదమ్మా, దేవతల ముందు నిలబడాలి గాని కూర్చోకూడదు, పాపం. మరి స్టాఫ్ అంతా 6 గంటలకు వెళ్ళిపోతే నువ్వు ఒక్కడివే ఈ టైం వరకు ఉన్నావేంటి? ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో ఆఫీస్ టైమింగ్స్ కూడా మర్చిపోయినట్లున్నావు. నువ్వు పంపించావే ఆ తల్లి కొడుకులు, చక్కగా యాక్ట్ చేశావు. అసలే మండే నిప్పుల మీద ఇలాంటి వాళ్ళ మాటలు ఆజ్యంలా పనిచేస్తాయి. మందర మాటలతోనే రామాయణం దారుణమైన మలుపులు తిరిగింది. అలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. హద్దులు దాటి లోపలికి తెస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. మీ కోపం చూస్తూ ఉంటే ఏదో అనడానికి వచ్చి ఏదో అడ్డం పెట్టుకుని ఎవర్నో తిడుతున్నట్టుగా ఉంది. మీరు అనదలుచుకున్నది నన్ను. చాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర మీ మాజీ భార్యని ఏదో అన్నానని మీకు కోపం వచ్చింది కదూ. దానికోసం నన్ను తిట్టాలి అనుకున్నారు. డైరెక్ట్ గా నన్నే తిట్టండి అంతేకాని ఇన్ని దారులు ఎందుకు? తిడితే వినే రకానివి కాదు, కొడితే పద్ధతి మార్చుకునే వయసు కాదు. ఎలా చెప్పినా అర్థం చేసుకోలేని మొండిదాన్ని. అందర్నీ కాదనుకుని నీ దగ్గరికి వచ్చాను. కారణం ఏదైనా ఎలాంటిదైనా నా కూతురికి నా వల్ల అన్యాయం జరిగిందన్న ఒక్క కారణంతో నాకు చేతనైనంతలో న్యాయం చేయాలని వచ్చాను. నువ్వు ఏమన్నా ఎన్ననుకున్నా నేను మాత్రం నిన్ను కన్నబిడ్డలాగే చూసుకున్నాను. కానీ నువ్వు అలా ఉండటం లేదు. కసి పెట్టుకొని చేయకూడని పనులన్నీ చేస్తున్నావు, చేరదీయకూడని వాళ్ళందరినీ చేరదీస్తున్నావు, వినరాని మాటలు వింటున్నావు, చేయకూడని పనులు చేస్తున్నావు, అనరాని మాటలు అంటున్నావు. ఆ నవీన్ జయంతుల గురించి నీకెందుకు? నీకు అవసరమా? జయంతి నన్ను వద్దనుకుంది, నేను వాళ్ళ పెళ్లి ఒప్పుకున్నాను, మధ్యలో నీకెందుకు? ఎందుకు వాళ్ళ పదే పదే విమర్శిస్తున్నావు? ఎందుకు వాళ్ళ వెంట పడుతున్నావు? ఎందుకు వాళ్ళని వేధిస్తున్నావు? నన్ను వేధించలేదా? లేని మా అమ్మ గురించి నీచంగా మాట్లాడలేదా? అప్పుడు మీకు బాధ కలగలేదు కదూ. ఈరోజు మీ మాజీ భార్యనంటే కోపం వచ్చింది. ఏ, మా అమ్మ కూడా మాజీ భార్య కదా, అప్పుడెందుకు కోపం రాలేదు? అంటే మా అమ్మ మీద ప్రేమ లేదు అంతేగా? మాటా మాట వచ్చినప్పుడు అనడం ఒక పద్ధతి భార్గవి, కానీ పని కట్టుకుని పదే పదే అనడం అంత మంచిది కాదు. ప్రతి విషయంలోనూ అందరినీ శత్రువులుగా తయారు చేసుకుంటున్నావు. నీ హద్దులు దాటి మరీ ప్రవర్తిస్తున్నావు. అవి దాటకు. ఒక దశలో నిన్ను కాపాడడానికి ఎవరూ ఉండరు. నువ్వు నమ్ముకుంటున్న ఈ ఆస్తి నిన్ను కాపాడలేదు, నీకు నూరు పోస్తున్న మనుషులు నీకు సహాయం రారు. అది గుర్తుపెట్టుకో. చేతులు దాటాక బహుశా నిన్ను కాపాడడానికి నేను కూడా లేకపోవచ్చు. చాలా గ్రాండ్ గా జరగబోతోంది. కృష్ణ అనే వ్యక్తి నా జీవితంలో చింపేసిన పేజీతో సమానం. ఏంటమ్మా
మీరింకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు భానుమతి. కళ్ళు మూసిన తెరిచిన నాకు కృష్ణ జయంతిల పెళ్లి జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. కానీ శుభలేఖ చూసిన దగ్గర నుంచి గుండె తరుక్కుపోతుంది. ఇది శుభలేఖ అనాలో అశుభలేఖ అనాలో అర్థం కావడం లేదు భానుమతి. ఇదిగో చూడు, సరిగ్గా ఇంకో 22 రోజుల్లో పెళ్లి. ఒక అనుబంధం తెగిపోవటానికి ముహూర్తం సరిగ్గా 22 రోజులు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఒక జంట విడిపోవడానికి 22 రోజులు గడువు పెట్టాడా భగవంతుడు? ఎందుకు ఇలా జరుగుతోంది? ఆ దేవుడు ఎందుకింత చిన్న చూపు చూస్తున్నాడు? ఇది భగవంతుడి నిర్ణయం అని ఎందుకు అనుకోవాలమ్మా? ఇది మనుషులు తీసుకున్న నిర్ణయం. పెళ్ళి అనేది భగవంతుడు నిర్ణయిస్తే జరిగేది. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అది కాదని మనుషులు నిర్ణయించుకుంటే ఆ పెళ్ళిళ్ళు జరుగుతాయా? ఎందుకు జరగవు? ఇదిగో సాక్ష్యం. ఎంతమంది వద్దని చెప్పినా ఎంతమంది వాదించినా వినకుండా జయంతి ఎంత ముందుగా నిర్ణయం తీసుకుంటుందో చూడు. నా పెద్దరికాన్ని కూడా పట్టించుకోకుండా పెళ్లికి సిద్ధమయ్యింది. కృష్ణయన కాదు అంటాడు అనుకుంటే గుడ్డిగా ఒక లెటర్ రాసిచ్చాడు. ఇక ఈ పెళ్ళాగేదెలా? ఆ దేవుడి సంకల్పం ఏమిటో ఎవరికి తెలుసమ్మా? లేదు భానుమతి, ఆ దేవుడు కూడా చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడు. కృష్ణ లాంటి మంచి మనిషికి అన్యాయం చేయడానికే పూనుకుంటున్నాడు. మొదటి నుంచి కృష్ణకి అన్యాయం చేస్తూనే ఉన్నాడు. అసలు ఏ రోజు తనని సుఖంగా బ్రతకనివ్వలేదు. సూర్యుని తీసుకు వెళ్లిపోయాడు. చంద్రు ప్రాణాలతో ఆడుకుని తిప్పలు పెట్టాడు. దాని కడుపు పండుకుండా ఏడిపించాడు. ఆ భార్గవితో ప్రతిరోజు నరకం చూస్తూనే ఉన్నాడు కృష్ణ. చివరికి ఇదిగో ఈ రకంగా కూడా తనకి అన్యాయమే చేస్తున్నాడు ఆ భగవంతుడు. ఈ పెళ్లి జరిగితే ఆ తర్వాత ఎవరికి ఎవరు? కృష్ణ ఎవరు? జయంతి ఎవరు? జయంతికి చందుకి మధ్య ఉన్న తల్లి కూతుళ్ల బంధం తెగిపోతుంది. అక్క అని పిలిచినా ఆప్యాయత కనిపించమన్నా కనిపించదు. అన్ని అనుబంధాలు తెగిపోవటానికి ముహూర్తం ఇదిగో ఈ 22 రోజులు మాత్రమే కదా. బాధపడకండమ్మా, ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎంతో కాలం పట్టొచ్చు, కానీ అదే నిర్ణయం మార్చుకోవటానికి ఒక క్షణం చాలు. అలాంటిది ఇంకా 22 రోజుల సమయం ఉంది. ఈలోగా ఏదైనా జరగొచ్చు. జయంతి తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. నువ్వు నాకు చెప్పినంత సులభం కాదు భానుమతి ఈ పెళ్ళాగడం. ఎంత మొండిగా నిర్ణయం తీసుకోలేకపోతే ఇంత దూరం వస్తుంది. ఇక ఈ పెళ్ళి ఆపటం జరగని పని. మా మధ్య ఉన్న బంధం తెగిపోక తప్పదు.
ఏంటి ఇద్దరు కూడబలుకున వచ్చేసారు అమ్మగారితో మాట్లాడదామని అయితే నాకు తెలియకుండా వచ్చేస్తారా ముందు రావాల్సింది నా దగ్గరికి అమ్మగారిని ముందు పరిచయం చేసింది నేను నాకు తెలియకుండా ఎలా వెళ్తారు ఏంటా చూపు మీ ఇద్దరికి అవకాశం ఇచ్చింది నేను నాకు తెలియకుండానే అమ్మగారిని కలిసి నన్ను పక్కకి తోసేద్దామని ప్లాన్ చేస్తున్నారా నా పేరు చారుశీల నన్నెవ్వరు మోసం చేయలేరు అందుకే మొగుడు ముంచేసి ఇంకో దాంతో పోయాడు ఏంటి ఏంటి ఏదో వాగుతున్నా ఏం లేదక్క అమ్మగారు పనే పోగానే వచ్చి కలవమంటే వచ్చాను నువ్వు కలవమంటే కలుస్తాను పొమ్మంటే పోతాను పదరా వస్తావు అదిగో అమ్మగారు వచ్చేసారు ఏం పార్వతమ్మ ఏంటి ఇలా వచ్చావు అదే మన చారుశీల అది కాదమ్మా అది పార్వతమ్మ ఇంటిదాకా వచ్చి నాకు చెప్పిపోవడం ఏంటి అమ్మగారితో మాట్లాడి విషయాలు విశేషాలు చెప్పిపోమ్మని చెప్తున్నానమ్మా ఏంటి అలా చూస్తారే జరిగిందంతా చెప్పండి వెరుముహాలు వేసుకుని నన్ను చూస్తారేంటి మేడం మీరు చెప్పినట్టు చేశాను నేను ఆఫీసులో రాజాకి దగ్గర అవడానికి బాగా ట్రై చేస్తున్నాను చాలా మంచి వర్క్ నేను అనిపించుకోవడానికి సిన్సియర్ గా ట్రై చేస్తున్నాను మేడం రేపో మాపో రాజా నన్ను పూర్తిగా నమ్మేస్తాడు ఏదో రకంగా బుట్టలో వేసుకుంటాను మేడం అటు చూస్తే మా అమ్మ తన పాత్రలు ఫుల్గా లీనమైపోయింది మేడం అవునమ్మా నా కొడుక్కి ఉద్యోగం ఇప్పించినందుకు నీ రుణం తీర్చుకోలేము అని నాలుగు పళ్ళు కూడా తీసుకెళ్ళిచ్చానమ్మా చందుకి తెచ్చిది నన్ను పూర్తిగా నమ్మేసింది వెరీ గుడ్ అటు రాజా ఇటు చందు ఇద్దరు మిమ్మల్ని బాగా నమ్మారు కాబట్టి ఇప్పుడు అసలు డ్రామా మొదలు పెట్టాలి తమరు ఏం చెబితే అది చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటామమ్మా కానీ ఏంటి కానీ అమ్మగారు ఏ చెప్తే అది చేయండి ఈ కానీలు అర్థనాలు మన దగ్గర పనికిరావు అర్థమైందా చారుశీల నువ్వు ఆగు పార్వతమ్మ అసలేంటి నీ సమస్య సమస్య అంటూ ఏదీ లేదమ్మా ఏదో మీరు మాకు కొంచెం దయ తలిస్తే నీకు ఇవ్వాల్సింది ముందే ఇచ్చానుగా మళ్ళీ ఏంటి అంటే అమ్మా అనుకున్నది అనుకున్నట్టుగా చేశాం కదా మీరే ఏదో మరికొంచెం మాకు మీకు రావాల్సిందంతా బ్యాంక్ లో పడిపోతుంది కానీ అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా తేడా వచ్చిందో చాలా ప్రమాదం మీకే ప్రమాదం రాకుండా మేం చూసుకుంటాం మేడం ప్రమాదం నాకు కాదు మీకు ఆ రాజా గురించి మీకు తెలియదు ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా మొత్తం కూపి అంతా లాగుతాడు నిజం తెలిసిందో మిమ్మల్ని మాటలతో వదిలిపెట్టడు మీ ఇద్దరిని చావచితగొట్టి పోలీసులకు అప్పగిస్తాడు జాగ్రత్త అమ్మో మీరెలా అంటుంటే నాకు కొంచెం భయంగా ఉందమ్మా ఏదో డబ్బులు వస్తే ఒప్పుకున్నాం గాని ఇలా భయపడిపోయి ఏదైనా నోరు జారితే మీకు నా సంగతి తెలియదు నేను రాజా కంటే చాలా డేంజరస్ తను కొట్టి పోలీసులకు అప్పగిస్తాడు అంతే కానీ నేను పోలీసుల దాకా వెళ్ళను ఇక్కడే సమాధి చేస్తాను మీకే ప్రాబ్లం రాదు మేడం
ఏం చేయాలో చెప్పండి. ఏం చేయాలో ఎలా చేయాలో అంత తొందరలోనే ప్లాన్ తో సహా చెప్తాను. ఇంప్లిమెంట్ చేయడానికి మీరు రెడీగా ఉండండి. వెళ్ళండి. అలాగే మేడం. వస్తాం అమ్మా. ఏంటమ్మా ప్లాను? హలో సురేష్. మేడం మీరు మీరు ఇక్కడికి వచ్చారండి మేడం. నిన్ను పలకరిద్దామని. అవునా? మీరు ఇక్కడికి రావడం ఏంటి మేడం? మన మేడం గారు మన ఆఫీస్ రాకుండా ఎక్కడికి వెళ్తారయ్యా? మన మేడం గారా? అవును సురేష్, షీఈ్ మై వైఫ్. ఈ కంపెనీకి నాకు బాస్ ఆవిడే. అవునా సార్? మరి నీకు ఉద్యోగం ఎలా వచ్చింది అనుకున్నావు? మా చందు తల్లి చెప్పడం వల్లే నీ కాల్ లెటర్ వచ్చింది, నువ్వు ఈ సీట్ లో కూర్చోగలిగావు. నేను అప్పుడే అనుకున్నాను సార్, లేకపోతే నా తలరాతికి నాకు కాల్ లెటర్ రావటం ఏంటి, ఇంటర్వ్యూ ఎంత ఈజీగా అవటం ఏంటి, నాకు ఉద్యోగం రావటం ఏంటనే అప్పుడే అనుకున్నాను సార్. చందు చెప్పిందనే కాదు సురేష్, నిజంగా నీలో టాలెంట్ ఉంది కాబట్టి నీకు ఉద్యోగం వచ్చింది. నీలాంటి టాలెంటెడ్ పర్సన్స్ మాకు చాలా అవసరం. కానీ మేడం గారి దయ వల్ల మా ఇంట్లో సంతోషం అంటే ఏంటో మొట్టమొదటిసారి తెలిసింది సార్. నిజంగా ఆ రోజు దేవతలా కూర్చుని నన్ను కాపాడారు, బతకటానికి మంచి హోప్నిచ్చారు సార్. ఆ హోప్ని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడాలి అనుకున్నాను, కానీ ఏ కష్టం లేకుండా మంచి ఉద్యోగాన్ని తెచ్చి నాకు అందించారు సార్ మేడం. నిజంగా మీ రుణం తీర్చుకోలేను మేడం. ఏంటి పలకరించినందుకు నన్ను తెగ పొగిడేస్తున్నావు? నన్ను పొగడ్డం మానేసి నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ పెంచుకో. షూర్ మేడం, నిజంగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ నిజంగా నాకు జీవితం మీద మంచి హోప్ నిచ్చింది మేడం. మా అమ్మని ఎలాగైనా పోషించుకోగలను అనే నమ్మకం నాకు కలిగింది మేడం. మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను మేడం. ఏంటి మీ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూనే ఉంటారా? మేడం మనం షాపింగ్ వెళ్ళాలి, ఆ విషయం గుర్తుందా? మీరు మర్చిపోయారని నేను వచ్చాను, నాకు గుర్తుందని మీరు అడుగుతున్నారు. ఇది చాలా అన్యాయం అండి. అన్యాయం ఏం లేదు. ఇదిగో టైం అవుతుంది, తొందరగా బయలుదేరదాం పదా. బాయ్ సురేష్. బాయ్. అలాగే మేడం. వెలసమూర్తి గారు. అలాగే రాజా. ఏంటి మేడం గారికి ఉన్నట్టుండి షాపింగ్కి వెళ్ళాలనిపించింది? ఊరికే షాపింగ్ అని చెప్తే నాతో వస్తారు, లేదంటే ఏదో పనుంది బిజీ అంటారు. ఇలాగైనా ఓ 2-3 గంటలు నాతోనే గడుపుతారు కదా. ఓహో, ఏమండి ఒకసారి కారు ఆపండి. ఏ ఎందుకు? దాహంగా ఉంది, కూల్ డ్రింక్ తాగుదామా? ఓకే. మా అమ్మా అయ్యా మా బాబు కొత్త ధర్మం చేయండి అయ్యా. అమ్మా బాబు పిల్ల పాల కల్లాడిపోతుంది అయ్యా, ఒక రూపాయి దానం చేయండి అయ్యా. బాబు అమ్మా ఒక 10 రూపాయలు దానం చేయి తల్లి, పాప పాలు లేక అల్లాడిపోతుంది మా అమ్మ. అమ్మా ధర్మం చేయండి అమ్మా, అమ్మా ధర్మం చేయి తల్లి. అమ్మా ఒక 10 రూపాయలు దానం చేయమ్మా.
ఒకసారి పాపని నాకు ఇవ్వవా ఎందుకమ్మా పాప నా వేలు పట్టుకుంది నన్ను చూసి నవ్వుతుంది నేనంటే చాలా ఇష్టంలా ఉంది मंची बत्तल पुट्टिस्तानु मंची तिंडी पेड़तानु मंची चदु चोपिस्तानु एम अवसरं लेदु पोम्मा तिंडी लेकपोयिना ना पापन नेनु बागाने चूसुकुंटानु ना पाप नाकु बरुवेम कादु पापा आगम्मा इदिगो ई डब्बुल तीसुको एम वद्दुलेम्मा नीनु सोत्तंटे पिल्ललेनी गोड्रल्ला उन्नावु